పేదల పక్షపాతంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత నారపురెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా వింజమూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి ఆయన పేదల పక్షపాతంగా నిరూపించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. యువ ముఖ్యమంత్రి హృదయం నుంచి జాలువారి నాయ పథకం మన మండలంలోనే దాదాపు 18 లేఅవుట్లో 1316 మందికి ఈ వెంటలో మనం ఇళ్ల ఫ్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటి ఎంతో మంది పేదవారి ఇంటికలగానే మెలుగుతూ పోతూ ఉంటే కేవలం వచ్చిన 12 నెలల్లోనే ఆనాడు చెప్పిన నవరత్నాల భాగంలో ఇది ఇళ్ల స్థలాలు కూడా ఒక ఆ ఇచ్చిన మాట తప్పకుండా ఒక లేఅవుట్ అంటే మీరందరూ చూసే ఉంటారు గతంలో ఉన్న నేల మీద ఉన్నట్టుగా లేఅవుట్ చేసేవారు. ఈనాడు ఈ లేఅవుట్ చూస్తుంటే లక్షలాది రూపాయలు పెట్టి మనం కొనుగోలు చేసే లేఅవుట్ కూడా దీనికి ఏ మాత్రం ఒక్క శాతం కూడా దీంతో సెల్ఫాక్షలు ఈనాడు ఈ లేఅవుట్ చేయడం జరిగింది. దీని ద్వారా మీరందరూ అర్థం చేసుకోవాల్సింది పేద ప్రజలంటే మన యువ ముఖ్యమంత్రికి ఎలాంటి ప్రేమ ఉందో మీ అర్థం అవుతుంది. ఇదే ప్రకారం నవరత్నాల్లో బాగా ఒకటొకటిగా ఒకటొకటిగా ఏ ఒక్కటి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ క్రమంగా ఇంకా పెంచుకుపోతున్నారే కానీ సంక్షేమ పథకాలని ఏమాత్రం తీసుకొచ్చేటట్టు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న కూడా ఒక్కసారి మన శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారు కానీ అదే క్రమంలో మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు గెలుపట్టుకున్నట్లుగా ఒకసారి చప్పట్ల ద్వారా మనందరం కూడా ఒకసారిగా ముఖ్యమంత్రిగా చప్పట్ల ద్వారా హర్షద్వారాలు ప్రకటించాల్సిన కావున రాబోయే రోజుల్లో ఇంట్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఎందువల్లంటే ఎప్పుడో 50 సంవత్సరాల ముందల ఎస్టీ కాలనీ కానీ ఏర్పడడం జరిగింది. ఈరోజు రకరకాలుగా విజయమూరు వైద్యం విద్య వీటి వల్ల చుట్టుపక్కల ఉండే మండలాలందరూ ప్రజలు కూడా వీళ్ళందరూ నివాసం మార్చుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో కొన్ని ప్రజలపై మనం చూస్తే ఒక మంచం బట్టి అంత స్థలం కూడా లేకుండా ఆ ఇంట్లో ఇద్దరు పిల్లలు వాళ్ళు వంటకు కానీ అని మొత్తం చూస్తూ ఉండేది. ఎప్పుడు కళ గర్వంగా అనుకుంటుండే ఆ కళ నేటికి సాకారమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైనా ఇల్లు కట్టించిన వస్తువులన్నీ ఏర్పాటు చేస్తారు తప్పకుండా. ప్రతి ఒక్కరు కూడా కాపురాలు వచ్చి అందరు కూడా చేతులు మార్చకుండా అమ్మకుండా మన యువ ముఖ్యమంత్రి గారి కళని మీ అందరూ కూడా నిజం చేస్తారని చెప్పి ఒకసారి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.